student, they should be given scholarship. And if the private college students are refused not giving scholarship, that is against the law. So we demand immediately dispersed by the district administration. And if we talk to the కుమార్ ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవస్తున్నా కానీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని యువగాళం పాదయాత్రలో లోకేష్ గారు గొంతెత్తి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాడు విద్యార్థుల మొత్తాన్ని కూడా అన్యాయం చేస్తూ ఉంది, విద్యార్థులకు ఏమీ కల్పించడం లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ కూడా మౌలిక వసతులు కల్పిస్తాము. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే పీజీ చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి జీవో నెంబర్ 77 రద్దు చేసి ఫీజులు అందిస్తాము పీజీ విద్యార్థులకు అన్నారు. అదేవిధంగా విద్యా దీవెన వసతి దీవెన రద్దు చేసి పాత విధానంలో రీఎంబర్స్మెంట్ కొనసాగిస్తానన్న అన్న లోకేష్ గారు విద్యాశాఖ మంత్రికి అయిన తర్వాత ఇవాళ వార్డుల గురించి కనీసం ప్రస్తావన తీసుకురావడం లేదు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం వల్ల రాష్ట్రాలు కూడా స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది. ఎన్ఈపీని రద్దు చేస్తామన్న అన్న లోకేష్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళ విద్యా వ్యవస్థని సమూలంగా నాశనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయనున్న మంత్రులు మొత్తం కూడా విద్యార్థులకి ఎంతమంది విద్యార్థులు ఉంటే ఎంతమందికి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు. కానీ వాళ్ళ అమ్మకు మాత్రం ఏమైందో తెలియదు, అది ఎప్పటి నుంచి అమలు అవుతుందో తెలియదు. అదేమన్నంటే మేము రూట్లో ఎదుగుతా ఉన్నామని చెప్తా ఉన్నారు, కానీ దాంట్లో ఇవాళ రూట్లు ఏమి ఎదుగుతున్నారు, తార్ రోడ్లు వేస్తారా సిమెంట్ రోడ్లు వేస్తారా అనేది ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. ఇవాళ కూడా పీజీలు చదువుకొని డిగ్రీలు చదువుకొని స్కాలర్షిప్లు రాక రీఎంబర్స్మెంట్లు రాక కాలేజీలో సర్టిఫికెట్లు బీరువాల్లో ములుగుతూ ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎదురు లెక్కడం లేదు. అదేవిధంగా హాస్టల్లో విద్యార్థులు ఇవాళ ఏనాడు లేనట్టుగా ఇవాళ హాస్టల్ విద్యార్థులకు భోజనం నాణ్యత కొరవడి ఇవాళ విద్యార్థులు మొత్తం కూడా అర్థాకలుతూ ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం సమస్యలు మొత్తం మీద రేపు డిసెంబర్ 4వ తారీఖున విజయవాడలో విద్యార్థుల హక్కుల ర్యాలీ జరుగుతూ ఉంది, దీనికి అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా
కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ముద్దునిద్రలేసి విద్యార్థి సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 4 తర్వాత అసెంబ్లీ ముట్టడికి కూడా పిలుపునిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా కార్యదర్శి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గతప్పుడు 6 నెలలు గడుతున్నా కానీ విద్య లేదు, అదేవిధంగా స్కాలర్షిప్ లేవు, అదేవిధంగా అమ్మ ఒడి లేదు, తల్లికి వందనం లేదు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమవుతుందని రాష్ట్రం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లా? వాళ్ళు చూస్తున్నాం, ఇవాళ పీజీ చదివిన వాళ్ళకి రియమెంట్స్ రాక ఏమీ రాక స్కాలర్ ఇవాళ సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేని పోజేసినాం. అంత దారుణంగా వాళ్ళ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకుని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 4న పెద్ద ఎత్తున కార్మికులు, అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడడానికి వేలాది మంది విద్యార్థులు వస్తున్నారు. ఈ జయప్రదం చేయాలని చెప్పేసి 4వ తారీఖున డిసెంబర్ 4న విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ కృష్ణ సుజుకి హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్ సంస్థల ఆధ్వర్యంలో ఏలూరు పవర్పేటలోని జూట్ మిల్ దగ్గర ధర్మభేరి ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి పడిపూజ మరియు భజన కార్యక్రమం జరుగును. కేరళకు చెందిన మేలుతంత్రి మురళి నంబూతిరి గారి ఆధ్వర్యంలో శ్రీ తడకమల్ల ప్రసాద్ గురుస్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగును. కావున 50 మంది అయ్యప్ప స్వాములు, భవానీలు, గోవింద స్వాములు, హనుమాన్ స్వాములు, శివస్వాములు ఈ కార్యక్రమానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించ ప్రార్థన. ఇట్లు మీ నారా శేషు. మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్, డిస్కౌంట్స్ లో తగ్గేదేలే, అన్ని రకాల వస్త్రాలపై up to 55% ఆఫ్, ప్రత్యేక కౌంటర్లలో కాంపో ఆఫర్స్, 444 రూపాయలకి 2 బాయ్స్ టీషర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మంత్స్ టీషర్ట్, 2 మంత్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాషువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లేదర్ కార్కోపై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లేదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్, వన్ డ్రామ్ బెంటెక్స్ యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు.